నీళ్లు నిధులు నియామకాలు లైన్ తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అదే టైంలో అప్పటి టిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంతో పాటు ఉద్యమ పార్టీగా అధికారాన్ని చేజెక్కించుకోవడంతో అన్ని వర్గాల్లో నమ్మకం కుదిరింది యువత సైతం తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్నెత్తుకొని తమకు ఉద్యోగాలు వస్తాయని పోరాటం సాగించారు తొలి దఫా బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు షాక్ ఇచ్చింది నియామకాల్లో జాప్యం కారణంగా యువకుల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన సీఎం కేసీఆర్ రెండో సారి అధికారంలోకి రావడానికి ఎత్తుకు పై ఎత్తేసి నిరుద్యోగ భృతి కింద మూడు వేల పదహారు రూపాయలు ఇస్తామనే హామీని తెరపైకి తీసుకొచ్చారు దీంతో యువకులు తెలంగాణ ఎంప్లాయీస్ ఎక్స్చేంజ్ కింద పది లక్షల మంది టిఎస్పీఎస్సి ముప్పై లక్షల మంది వరకు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారంటే తెలంగాణలో నిరుద్యోగం ఏ మేరుకుందో అర్థం చేసుకోవచ్చు చాలా మందికి వయసు దాటిపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగాల ఆశ వదులుకొని ప్రైవేట్ జాబ్లు బిజినెస్లు బిజినెస్ లు గల్ఫ్ పాటు పట్టారు ఇక తాజా బడ్జెట్ లో సైతం ఆర్థిక మాన్యం సాకుగా ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది నిరుద్యోగ భృతి స్థానంలో ఉద్యోగాల భర్తీ అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చి ఎన్నికల వేల యువతను డైవర్ట్ చేసి స్కెచ్ వేసింది నిరుద్యోగ యువత పరీక్షలపై ఫోకస్ పెట్టాలని తద్వారా ఎలక్షన్స్ లో తమకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదని బీఆర్ఎస్ భావించింది ఇక టిఎస్పీఎస్సి ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం తెరపైకి రావడంతో నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది ఆరు నెలల్లో ఎన్నికల కోడొచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి నిరుద్యోగులంతా పరీక్షలకు సన్నద్దం అయితే ఎలాంటి నష్టం వాటిల్లదని భావించిన బాస్ కు టిఎస్పీఎస్సి వ్యవహారం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది గతేడాది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తొంభై ఒకటి వేల నూట నలభై రెండు ఉద్యోగాలను నోటిఫై చేసి నియామకానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించారు నిరుద్యోగుల్లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉన్న వ్యతిరేకతను గ్రహించే ఎన్నికల స్టంట్ మాత్రమే అన్ని ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి టీఎస్పీఎస్సి వివాదంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడటంతో బిఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది ఎన్నికల వేళ లీకేజ్ వ్యవహారం ఫలితాలపై ఎఫెక్ట్ చూపుతుందని భావించిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు అటు లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవడం ఇటు టీఎస్పీ లీకేజ్ వ్యవహారంతో సొంత పార్టీ నేతల్లో గుబులు మొదలైంది నిరుద్యోగులు వారిపై ఆధారపడిన కుటుంబాల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ కుంది ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం కోసం మెరుపు ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టే అంశం కావడంతో సీఎం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారే తప్ప ఎలాంటి కామెంట్ చేయలేదన్న టాక్ వినిపిస్తోంది కవిత లిక్కర్ స్కామ్ విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తున్న మంత్రులు లీకేజ్ అంశంపై మాత్రం సైలెంట్ అవ్వడం వెనుక మత్లబేంటని ఆరోపిస్తున్నారు మరి టిఎస్పీఎస్ వ్యవహారం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎంత ప్రభావం చూపనుంది నిరుద్యోగులు ఈసారి బీఆర్ఎస్ కు ఇస్తారా లేదా పట్టం కడతారా అనేది వేచి చూడాల్సింది